కరపకురా చెడేవు అంటారు భారతదేశంలో ఎన్నోసార్లు విధ్వంసాలు జరిగినాయి మందు పాత్రలు పేల్చడం లేకపోతే గనక ప్రత్యేక పేలుడు పదార్థాలు వినియోగించడం ఐఈడీలు వినియోగించడం ఆర్డీఎక్స్ వినియోగించి అనేక విధ్వంసాలు జరిగినాయి సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఇందులో భారతదేశంలోనే ఉంటూ చొరబడి వచ్చినటువంటి బంగ్లాదేశీలు లేకపోతే బర్మా వాళ్ళుతో పాటు పాకిస్తాన్ కూడా చాలాసార్లు కనిపించారు మనకి వాళ్ళకి సంబంధించిన వివరాలు చెప్పినప్పుడల్లా మాకు సంబంధం లేదని చెప్తూ ఉండేది అంటే వెదవల్ని పంపించి మరి మాకు సంబంధం లేదంటూ బొకాయించేది పాకిస్తాన్ ఇప్పుడు చరపకరా చెడేవి సామెత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సేమ్ ప్రాబ్లం ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్నారు పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆత్మహుద్దాడులు చేసుకుంటే ఇక్కడే చచ్చిపోతున్నారు మొన్న జరిగినటువంటి ఆత్మహుద్ధాడు ఏదైతే జరిగిందో ఖైబర్ ఫక్తున్ వాళ్ళు దీంట్లో చనిపోయినటువంటి ముగ్గురు కూడా ఎవరైతే ఆత్మహుద్దాడి చేసుకున్న ముగ్గురూ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు వాళ్ళు టీటీపీ వాళ్ళు ఇదే సరే ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు తాలిబాన్ల చేతిలో ట్రైనింగ్ అయ్యి ఐఎస్ఐఎస్ తరఫున పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెహరీకీ తాలిబాన్ పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ గొడవల్లో ఇది జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని ఇస్లామాబాద్ స్వయంగా ప్రకటించింది అంటే పరాయి దేశాల నుండి వచ్చి చేసే దాడి ఎంత అసహ్యంగా ఉంటుంది ఎంత ఇబ్బంది ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కి రుచి తెలుస్తుంది